అందరికీ నమస్కారం. నేను ఇక్కడ 2016 లో జాయిన్ అయ్యాను. మేము ఇక్కడికి వస్తాం అమ్మాయిలమే చాలా తక్కువ మంది వచ్చాము, నలుగురు ఎదురుమి. నేను ఉస్మా ఇంకొక ఇద్దరము ఒకే ఇంట్లో ఒక సంవత్సరం కలిసి ఉన్నాము, కలిసి తిన్నాము, కలిసి పడుకున్నాము, అన్నీ కలిసే చేస్తున్నాము. రోజు బస్సులో పక్కన కూర్చుని రోజు ప్లాంట్కి వెళ్తాము. ఇప్పుడు కూడా మాకు ఎలాగుందంటే తను ఏదో పనుండి ఇంటికి వెళ్ళింది, రేపు మళ్ళీ వచ్చేస్తుంది, తను రేపైనా చూడకపోతామా అని ఉన్నాము. ఇప్పటికే మాకు ఇంట్లోంచి ఫోన్లు వస్తున్నాయి. నేను ఓన్లీ డాటర్ సార్. నువ్వేమి చెయ్యక్కర్లేదు ఇంటికి వచ్చే, నువ్వేమి చేయొద్దు ఇంటికి వచ్చే, ఇంటికి వచ్చే లేదు, ఇది మాది, మేము కాకపోతే దీన్ని ఎవరు బాగు చేసుకుంటారు అన్న మొండి ధైర్యంతో ఇక్కడ కూర్చొని ఉన్నాం సార్. ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదు సార్, మనకి ముందు ముందు వేరే వేరే ప్లాంట్లో జరిగింది సార్. జూరాల్లో చిన్న ప్రమాదం జరిగింది, సాగర్లో చిన్న ప్రమాదం జరిగింది, ప్రాణాలు ఎవరు కోల్పోలేదు. దాని నుంచి మనం ఏం నేర్చుకున్నాం సార్? ఇప్పుడు 9 మంది చనిపోయారు, ఇప్పటికైనా నేర్చుకుందామా? 1000 సంఖ్యలో ఇంకా పోగొట్టుకున్నాక నేర్చుకుందామా? ఇప్పుడు మన సొంత వాళ్ళు పోలేదు, కానీ 1000 మన సొంత వాళ్ళు ఉంటారు, ఎప్పటికైనా ఉంటారు. నేర్చుకోకపోతే ఇప్పటికైనా నేర్చుకుందామా? లేదు, గాలికి వదిలేద్దామా? చెప్పండి సార్. పెద్దలు మాకు ఇది మొదటిసారి అయి ఉండొచ్చు, కానీ మీరు మీ సర్వీస్లో మీ జీవితంలో ఇంతకన్నా దారుణాలు చూసుంటారు కాదనట్లేదు. మనం చూసిన దారుణం నుంచి ఏదైనా నేర్చుకుందామా? గాలికి వదిలేద్దామా సార్? మా సిఏ గారు వచ్చి 2-3 నెలలు అయింది సార్. సార్ వచ్చాక మా ప్లాంట్ బాగుపడుతుందన్న ఆశతో ఉన్నాము సార్. ఆశలు మళ్ళీ నిరాశ అవుతా అనుకోలేదు సార్. దీనికి కారకులు ఎవరన్నది అందరికీ తెలుసు సార్. ఏమి జరిగిందన్నది ఇక్కడ ఉన్న ప్రతి మనిషికి తెలుసు సార్. మాకు ఇప్పుడు ఆర్థిక న్యాయం ఏదోలాగా వస్తుందని నమ్మకం అయితే ఉంది సార్. ఆర్థిక న్యాయం ఒక్కటి సరిపోదు సార్. మాకు అన్ని విధాల న్యాయాలు కావాలి. వీళ్ళు ప్రాణ వీళ్ళు చేసిన త్యాగానికి అర్థం ఉండాలి సార్. అర్థం లేని త్యాగం అవ్వకూడదు వీళ్ళది. ఇలాంటి పరిస్థితుల్లో మాలో మాకు మాకు వచ్చిన అనుభవం మేము ఇంక ఎవ్వరికి ఉండకూడదు సార్. మేము పదిన బాధ ఇంకొకరు పదకూడదు సార్. అది మీ చేతుల్లోనే ఉంది సార్. ఇప్పుడు కూడా నేను లోపలికి వెళ్ళి పనిచేస్తాకి రెడీ ఉన్నాను సార్. నేను ఒక ఇంజనీర్ని సార్. నేను చదువుకున్నాను సార్. నేను చదువుకున్నది వృధా అవ్వకూడదు. నాకున్న జ్ఞానం 10 మందికి ఉపయోగపడాలి. అది ఏం చేయగలరని మీ చేతుల్లోనే ఉంది సార్. ధన్యవాదాలు సార్. Subscribe us and press the bell icon for more interesting updates.